ప్రైస్ ద లార్డ్ హల్లెలూయా ఈరోజు ఈ యొక్క దివ్యవాక్కు అనే కార్యక్రమంలో మనం ఏ విధంగా మన తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తున్నాం మన తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నామా తల్లిదండ్రులను ప్రేమిస్తున్నామా తల్లిదండ్రులను ఆదరిస్తున్నామా లేదా తల్లిదండ్రులను వ్యతిరేకిస్తున్నామా నీ జీవితం ఏ విధంగా ఉండి ఉన్నది నీ తల్లి పట్ల నీ తండ్రి పట్ల నీవు ఎలాంటి బాధ్యతను కలిగి ఉన్నావు ప్రత్యేకంగా ఈరోజు ఈ అంశాన్ని గురించి ధ్యానిస్తూ ఉన్నప్పుడు మనం కూడా నా తల్లి పట్ల నా తండ్రి పట్ల నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నాను అని మనల్ని మనం ప్రశ్నించుకుందాం యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న సమయంలో అమ్మ తల్లి మరియ మాత ఏక వాక్యాన్ని ధ్యానిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి నిమిత్తం మీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని తల్లిదండ్రుల పట్ల మేము ఏ విధంగా జీవిస్తున్నామో ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకునే జ్ఞానమును దయచేయమని ఏక వాక్యాన్ని ఆలకిస్తున్న ప్రతి ఒక్కరి కోసం మీ కుమారుని సన్నిధిలో ప్రార్థించమని యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్ తల్లిదండ్రులను గౌరవించకపోతే తల్లిదండ్రులను ప్రేమించకపోతే తల్లిదండ్రుల పట్ల ఆదరాభిమానములు చూడకపోతే నీవు శాపగ్రస్తుడిగా మారిపోతావని దేవుని యొక్క వాక్యము హెచ్చరిస్తుంది నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల బాధ్యత కలిగి ఉండాలి నీకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానములు కలిగి ఉండాలని వాక్యము తెలియపరుస్తుంది నీ తల్లిదండ్రులు ఎలాంటి వారైనా వారు నీకు జన్మనిచ్చారనే నిత్యము మనం జ్ఞప్తిపరచుకోవాలి వాక్యం అంటుంది సిరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనంలో తల్లిదండ్రులను శపించువాని దీపము నడిచీకటిలో ఆరిపోవను కనుక ఎవరైతే తల్లిదండ్రులని శపిస్తూ ఉన్నారో తల్లిదండ్రుల పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారో అలాంటి వారి జీవితము ఆరిపోతుంది ఏ విధంగా ఆరిపోతుందంటే నడి చీకటిలో అంటే సమస్యలనే సుడిగుండములో నువ్వు కూరుకుపోతావని వాక్యం తెలియపరుస్తుంది మొదటగా చూసినట్లయితే తల్లిదండ్రులని ఆలకించాలి వారు చెప్పేది మనం ఆలకించాలి వారు ప్రవర్తన మనం గమనించాలి నీ కోసం నీ తల్లిదండ్రులు ఏ విధంగా కష్టపడుతూ ఉన్నారో నీ కోసం నీ తల్లిదండ్రులు ఎంత త్యాగము చేస్తూ ఉన్నారో గమనించవలసి ఉన్నది సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనములు మనం చూస్తున్నాం నీకు పుట్టుకనిచ్చిన తండ్రి పలుకులను ఆలకింపము నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి పలికేటువంటి మాటను ఆలకించు అని వాక్యం తెలియపరుస్తుంది నీకు జన్మనిచ్చినటువంటి తండ్రి పలుకులను ఆలకించము నీ తల్లి వృద్ధురాలైనప్పుడు ఆమెను ఆదరముతో చూడుము ఈనాడు నిన్ను పెంచి పెద్ద చేసినటువంటి ఆ తల్లిదండ్రులు వృద్ధులైనప్పుడు వారిని ఆదరించు వారి పలుకులను జ్ఞప్తిపరుచుకో వారు పలికిన విధంగా వారు నేర్పిన విధంగా జీవించు అని వాక్యం తెలియపరుస్తుంది తల్లిదండ్రులను ఆదరించమని సామెతల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనములో మనం చూస్తూ ఉన్నాం నీవు నీ తండ్రికి ఆనందమును నీ తల్లికి సంతోషమును చేకూర్చుము నీ వల్ల నీ తండ్రి సంతోషపడే విధంగా ఉండాలి నీ వల్ల నీ తండ్రి ఆనందాన్ని అనుభవించేటువంటి వ్యక్తిగా నీ వల్ల నీ తల్లి సంతోషాన్ని అనుభవించేటువంటి వ్యక్తిగా ఉండాలి నీవు చేసేటువంటి కార్యముల ద్వారా నువ్వు చేసేటువంటి పనుల ద్వారా నీ యొక్క ప్రవర్తన ద్వారా నీ తల్లిదండ్రుల సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించే విధంగా ఉండాలి అంటే మన జీవితంలో మనం ఏ విధంగా జీవించాలో యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో కుమారా నీ తండ్రి ఉపదేశమును ఆలింపము నీ తల్లి బోధను అనాదరము చేయము నీ తల్లి తండ్రి ఏదైతే చెప్తున్నారో దానిని ఆదరించండి దానిని ఆచరించండి దానిని త్రోసివేయవద్దు నీ తల్లిదండ్రులు చెప్పేది నువ్వు ఆచరించు వారి బోధలు నీ
తలపాగగాను. వారు పలికేటువంటి మాటలు, వారు బోధించేటువంటి బోధలు నీకు తలపాగగాను, నీ కంఠమునకు హారముగాను. సోబిలిని నీ సామెతల గ్రంథం 1:9 తెలియపరుస్తుంది. కాబట్టి నీ కంఠానికి ఒక హారముగా, నీ తలకు ఒక తలపాగగా వారి మాటలు ఉంటాయని వాక్యం తెలియపరుస్తుంది. కనుక మనం తల్లి యొక్క బోధని, తండ్రి యొక్క మాటలని ఆలకించాలి. ఆ విధంగా ఆలకించినప్పుడు నీ తండ్రి ఉపదేశము నీకు ఒక దీపముగాను, నీ తల్లి మాటలు, నీ తల్లి బోధ నీకు వెలుగుగాను ఉంటుందని చెప్పి సామెతల గ్రంథం 6:23 మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క వాక్యాలను అన్నింటిని అనుసరించినట్లయితే నీ తల్లి తండ్రి యొక్క మాటలను ఆలకించు. ఎప్పుడైతే వారి మాటలను ఆలకించి మనం జీవిస్తామో మన జీవితంలో గొప్ప వెలుగు ఉంటుంది అని ప్రభు ఈ యొక్క వాక్యముల ద్వారా మనకి ఎరుగపరుస్తూ ఉన్నాడు. ఇంకా తల్లి తండ్రుల యొక్క మాటలను ఆలకించండి, వారు ఏమి పలుకుతూ ఉన్నారో. బిడ్డలారా, తండ్రినైనా నా పలుకులను ఆలింపుడు, నేను చెప్పినట్లు చేసినా నీకు భద్రత కలుగునని చెప్పి సీరాపుత్రుడు జ్ఞానగ్రంథం 3:1 వాక్యం తెలియపరుస్తుంది. తండ్రినైనా నా పలుకులను ఆలకించండి, నేను చెప్పినట్లు మీరు చేసినా మీ జీవితంలో మీకు భద్రత కలుగుతుంది, మీ జీవితంలో మీకు క్షేమం కలుగుతుంది, మీ జీవితంలో మీకు దీవెన కలుగుతుంది. ఎప్పుడయ్యా అంటే నేను చెప్పిన మాటలను మీరు ఆలకించినప్పుడు. ఇంకా చూసినట్లయితే తండ్రిని గౌరవించేవాడు తన పాపములకు ప్రాయచిత్తము చేసుకునినట్లే అని సీరాపుత్రుడు జ్ఞానగ్రంథం 3:3 చూస్తూ ఉన్నాం. ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నారో అలాంటి వారు తన పాపములకు ప్రాయచిత్తం చేసుకున్నట్లే. అంటే తల్లిదండ్రులను గౌరవించటం ద్వారా మన పాపాలను మనం ప్రాయచిత్తం చేసుకుంటున్నాం, మన పాపముల నుండి, శాపముల నుండి మనం విడుదల పొందుతున్నామని వాక్యం తెలియపరుస్తుంది. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథం 3:4 తల్లిని సన్మానించేవాడు నిధిని చేకొనునట్లే. అంటే నువ్వు తల్లిని ఎంతగా సన్మానిస్తున్నావో, ఎంతగా గౌరవిస్తున్నావో ఆ విధంగా చేసినట్లయితే ఒక నిధిని నువ్వు పొందినట్లే. అంటే అంత సంతోషాన్ని, ఆనందాన్ని, భవిష్యత్తుని నువ్వు అనుభవించగలవని వాక్యం తెలియపరుస్తుంది. తండ్రిని గౌరవించేవాడు, తండ్రిని ఆదరించేవాడు దీర్ఘాయుష్మంతుడగును అని వాక్యము తెలియపరుస్తుంది సీరాపుత్రుడి జ్ఞానగ్రంథం 3:4. కనుక తండ్రి ఆశీస్సుల వల్ల బిడ్డల యొక్క గృహములు వృద్ధి చెందును. కనుక వృద్ధాప్యములమైనటువంటి నీ తండ్రిని, తల్లిని నువ్వు ఆదరించు. కనుక ఈ విధమైనటువంటి దీవులను మనం పొందుకోవాలంటే మనము చేయవలసింది మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను గౌరవించాలి, ప్రేమించాలి, ఆదరించాలి, వారు పలికినటువంటి మాటల ప్రకారం మనం జీవించాలి. వారిని మనల్ని మనకి ఆదర్శంగా మలుచుకున్నప్పుడు దేవుని యొక్క దీవెనను పొందగలమని ఈ యొక్క వాక్యములు మనకి ఎరుకపరుస్తున్నాయి. ఎప్పుడైతే నువ్వు తల్లి యొక్క మాటలు, తండ్రి యొక్క మాటలను నువ్వు ఆలకిస్తున్నావో, వాటి ప్రకారం జీవిస్తూ ఉన్నావో, నువ్వు ఒక పెద్ద నిధిని పొందినట్లే, నువ్వు ఆయుస్సును పొందినట్లే, నీవు దీవెనను పొందినట్లే. మరి మన జీవితంలో మరి మన యొక్క తల్లిదండ్రుల మాటలను ఆలకిస్తున్నామా? వృద్ధాప్యములు ఉన్నటువంటి తల్లిదండ్రుల మాటలను వింటున్నావా? ఆ తల్లి, ఆ తండ్రి వేదనతో పలుకుతున్నటువంటి మాటలను స్వీకరిస్తున్నావా? నువ్వు చెడు మార్గంలో పయనిస్తూ ఉన్నప్పుడు, చెడు కార్యములు చేస్తూ ఉన్నప్పుడు నీ తల్లి తండ్రి ఇది మంచిది కాదు, ఈ మార్గాన్ని విడనాడు అని పలుకుతూ ఉంటే దానిని వింటున్నావా? ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా తల్లి పలికేటువంటి మాటలు, నా తండ్రి పలికినటువంటి మాటలు నేను ఆదరించగలుగుతున్నానా, స్వీకరించగలుగుతున్నానా? ఈనాడు నీ తల్లి తండ్రి లేకపోయినా మరణించినటువంటి ఆ తల్లిదండ్రులు ఒకనాడు నీకు నేర్పినటువంటి బోధలు, ఒకనాడు నీకు పలికినటువంటి పలుకులు నీతివంతముగా, న్యాయవంతముగా, చెడు మార్గములో పయనించకుండా దేవునికి సాక్షిగా జీవించమని పలికినటువంటి పలుకులను జ్ఞప్తికి తెచ్చుకుంటున్నావా? ఎవరు లేరులేని, ఎవరు చెప్పేవారు లేరులేని చెడు మార్గములో పయనిస్తూ ఉన్నావా? జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను మరచిపోవద్దని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసినట్లయితే ఆ తల్లిదండ్రులను మనం గౌరవిస్తున్నామా? ఈనాడు నీ తల్లి తండ్రిని చూసినప్పుడు వారు పేదవారుగా ఉండి ఉండవచ్చు,
వృద్ధాప్యంలో ఉండి ఉండవచ్చు, నీకున్నటువంటి జ్ఞానం నీ తల్లిదండ్రులకు లేకపోవచ్చు, వారు పెట్టినటువంటి భిక్ష ద్వారా నువ్వు చదువుకొని వారికన్నా పై స్థాయిలో ఉండవచ్చు. మరి అలాంటి స్థితిలో పేదవారుగా జ్ఞానహీనులుగా వృద్ధాప్యంలో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు గౌరవిస్తున్నావా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శైరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 7:27 చూసినట్లయితే, పూర్ణ హృదయముతో నీ తండ్రిని గౌరవింపము, పూర్ణ హృదయముతో తండ్రిని గౌరవింపము. ఆయన ఎలాంటి వాడైనా సరే, వ్యాధిగ్రస్తుడైనా పేదవాడైనా వృద్ధాప్యములో ఉన్నా నీ తండ్రిని గౌరవించు. నీ తల్లిని చూసి నువ్వు అసహించుకోవద్దు. ఆ తల్లే నిన్ను పురిటి నొప్పులు కని ఉన్నదని, ఆ తల్లి కన్న పురిటి నొప్పులను నువ్వు మరిచిపోవద్దు అని వాక్యం హెచ్చరిస్తూ ఉంది. ఈనాడు నడవలేనటువంటి స్థితిలో వృద్ధాప్యంలో వ్యాధిగ్రస్తురాలుగా మంచం మీద ఉండి ఉన్నదేమో, కానీ ఆమె ఆనాడు పొందినటువంటి పురిటి నొప్పులను నువ్వు మరవవద్దు అని వాక్యము మనకి ఎరుకపరుస్తూ ఉంది. శైరాపుత్రుడి జ్ఞాన గ్రంథం 7:28 నీకు ప్రాణం ఇచ్చిన జనని జనకులు వారి రుణమును నీవు ఏ విధంగా తీర్చుకోగలవు? నీకు జీవితాన్ని ఇచ్చినటువంటి, నీకు ప్రాణాన్ని ఇచ్చినటువంటి, ఈ లోకములో నువ్వు జీవించడానికి మూలమైనటువంటి ఆ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని నువ్వు ఏ విధంగా తీర్చుకోగలవు అని వాక్యము పలుకుతూ ఉంది. ఆ తల్లిదండ్రుల యొక్క రుణాన్ని తీర్చుకోవాలి అంటే ఆ తల్లిదండ్రులు నేర్పినటువంటి బాటలో నడవటం మాత్రమే కాక, ఆ తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రేమిస్తూ ఆదరిస్తూ వృద్ధాప్యములో ఉన్న వారికి నేను మీకు తోడుగా ఉన్నానని బలపరిచే విధంగా మనం ఉండాలి. మత్తయి సువార్త 15:4 చూసినట్లయితే, నీ తల్లిని తండ్రిని గౌరవించము, తల్లిదండ్రులను దూషించువాడు మరణించునుగాక. కనుక ఆనాడు యేసు ప్రభు పలికి ఉన్నాడు, మీరు మీ తల్లిదండ్రులను గౌరవించండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను ఆదరించండి, ఆయన యొక్క శాపానికి గురి కావద్దు అని వాక్యం పలుకుతుంది. మత్తయి సువార్త 19:19 తల్లిదండ్రులను గౌరవింపము, నిన్ను నువ్వు ప్రేమించుకొనినట్లు నీ పొరుగువారిని ప్రేమించము, నీ తల్లిదండ్రులను గౌరవించి నీ తల్లిదండ్రులను ప్రేమించము. నిర్గమకాండం 20:12 మీ తల్లిదండ్రులను గౌరవింపుడు, అట్లయినా మీ దేవుడైన యావే మీకు ప్రసాదించిన దేశంలో శరకాలము మీరు జీవించదరు. కనుక ఎవరైతే తల్లిదండ్రులను గౌరవిస్తారో వారు శరకాలము ఈ లోకములో జీవిస్తారు, దేవుని దీవెనలను పొందుకుంటారు అని వాక్యం తెలియపరుస్తుంది. ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న ఈ సమయంలో కొద్దిసేపు విరామం తీసుకొని ఆ తదుపరిగా మరలా వాక్యాన్ని ధ్యానించుకుందాం. విరామం అనంతరం తిరిగి స్వాగతం. తల్లిదండ్రులను గౌరవించడం మాత్రమే కాక తల్లిదండ్రులకి విధేయులుగా ఉండాలి. వారు ఏ స్థితిలో ఉన్నా కూడా తల్లిదండ్రులు మనకన్నా పెద్దవారని, మనకి జన్మనిచ్చినటువంటి వారని ప్రతి సమయంలో మనం గుర్తెరిగి ఉండాలి. ఎఫెసీయుల పత్రిక 6:1 మనం చూసినప్పుడు, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రులకు విధేయులుగా ఉండండి, ఇది మీ ధర్మం. వాక్యం పలుకుతుంది, తల్లిదండ్రులకు విధేయులుగా ఉండాలి, విధేయత కలిగి ఉండాలి, తల్లిదండ్రులు చెప్పినది ఆచరించేవారిగా ఉండాలి. ఈనాడు చూసినట్లయితే తల్లిదండ్రులను ధిక్కరించే వాళ్ళే ఎక్కువ మంది మనకు కనిపిస్తూ ఉన్నారు. తల్లిదండ్రుల పట్ల వ్యతిరేక భావం కలిగినటువంటి వారిని చూస్తూ ఉన్నాం, తల్లిదండ్రులను దూషిస్తున్నటువంటి వారిని చూస్తున్నాం, తల్లిదండ్రులు అగౌరవపరిచే వారిని చూస్తూ ఉన్నాం. ఇంకా చెప్పాలి అంటే తల్లిదండ్రులను కొడుతున్న వారిని కూడా చూస్తూ ఉన్నాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, ఇలాంటి వారు శాపగ్రస్తులవుతారు.
మనం చూసినట్లయితే కొలసీల పత్రిక 3:20 బిడ్డలారా మీ తల్లిదండ్రులకు అన్ని విషయములలో విధేయత చూపండి, అన్ని విషయాల్లో విధేయత చూపండి. ఈనాడు చదువుతున్నటువంటి బిడ్డలను చూసినట్లయితే చదివేది 10th క్లాస్ అయినా ఆ పిల్లవాడు ఆ తల్లిని తండ్రిని ధిక్కరిస్తూ ఉన్నాడు. తనకు సరిపోయినంత డబ్బు ఇవ్వలేదని ఆ తల్లిదండ్రులు చెప్పేటువంటి మాటని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బిడ్డలుగా చూసినప్పుడు చదువుతున్నటువంటి బిడ్డలు, ఆడపిల్లలు మగపిల్లలు భేదము లేకుండా తమ అవసరాల కోసం డబ్బులు ఇవ్వలేదని తల్లిదండ్రులను ధిక్కరిస్తూ ఉన్నారు. తమ సంతోషాలకి తమ ఆనందానికి అడ్డు వస్తున్నారని తల్లిదండ్రులను ధిక్కరిస్తూ ఉన్నారు. వారి పట్ల విధేయత చూపటం లేదు. తల్లిదండ్రులకి చదువు రాదని అక్షర జ్ఞానం లేదని ఈరోజు నువ్వు చదువుకొని ఆ తల్లిదండ్రుల పట్ల విధేయత చూపటం లేదు. తల్లిదండ్రులను ధిక్కరిస్తున్నటువంటి వారిని ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో చూసినట్లయితే ఆనాడు యేసు ప్రభు బాలయేసుగా లూకా సువార్త 2:51 చూస్తూ ఉన్నాం, నజరేతు నందు యేసు తల్లిదండ్రులకి విధేయుడై ఉండెను. మరి యేసు ప్రభు తన తల్లిదండ్రులకు విధేయత చూపాడని వాక్యం పలుకుతుంది. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదర, నీ తల్లిదండ్రుల పట్ల నీ విధేయత చూపిస్తున్నావా? నీ తల్లిదండ్రుల పట్ల గౌరవాన్ని చూపిస్తున్నావా? నీ తల్లిదండ్రుల పట్ల ప్రేమను చూపెడుతున్నావా? ఒక్కసారి మనం మనల్ని మనం ప్రశ్నించుకోవాలి, నేను ఏ విధంగా నా తల్లిదండ్రుల పట్ల ప్రవర్తిస్తున్నాను? ఇంకా చూసినట్లయితే తల్లిదండ్రులని నీవు ప్రేమిస్తున్నావా? నీ జన్మనిచ్చినటువంటి నీ తండ్రిని ప్రేమిస్తున్నావా? నీ జన్మనిచ్చినటువంటి తల్లిని ఆదరిస్తూ ఉన్నావా? ఆనాడు నిన్ను చూసినటువంటి దేవుడు నిన్ను ప్రేమించడానికి లోకానికి వచ్చి ఉన్నాడు. యోహాను సువార్త 3:16 చూస్తున్నాం, లోకమంతటిని ప్రేమించి ఈ లోకములో ఉన్న నిన్ను ప్రేమించే నీ కొరకై పరలోకము నుండి ఈ లోకానికి దిగి వచ్చినటువంటి దేవుడు. మరి దేవుడు నిన్ను ప్రేమిస్తూ ఉండగా నీవు నీ తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా? నిన్ను ప్రేమిస్తున్నటువంటి దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నావో అదేవిధంగా ఇతరులను ప్రేమించండి. నీవు నన్ను ఏ విధంగా ప్రేమిస్తున్నావో నీ తల్లిదండ్రులను కూడా అదేవిధంగా ప్రేమించండి అని ప్రభువు పలుకుతూ ఉన్నాడు. అలాంటి ప్రేమని మన తల్లిదండ్రుల పట్ల మనం చూపిస్తూ ఉన్నామా? లూకా సువార్త 2:52 మనం చూస్తూ ఉన్నాం, యేసు జ్ఞానమునందును ప్రాయమునందును వర్ధిల్లుచు దేవుని అనుగ్రహమును ప్రజల ఆదరాభిమానములను పొందుచుండెను. మరి ఈరోజు నీవు అలాంటి ఆదరాభిమానములను పొందుతున్నావా? నీ తల్లిదండ్రులను గౌరవిస్తూ ఉన్నప్పుడు, ప్రేమిస్తూ ఉన్నప్పుడు, వారిని ఆచరిస్తున్నప్పుడు నీవు ఇతరులను చూసి ఎలాంటి ఆదరాభిమానాలను పొందగలుగుతాం? నిన్ను చూసి ఇతరులు పలుకుతారు, తల్లిదండ్రులను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో, తల్లిదండ్రులను ఎంతగా గౌరవిస్తున్నాడో నిన్ను చూసి ఇతరులు కూడా నీ తల్లిదండ్రులను గౌరవిస్తారు. ఆనాడు దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో 5వ ఆజ్ఞగా నీవు నీ తల్లిదండ్రులను గౌరవించమని వాక్యం ఎరుకపరుస్తోంది. కనుక మనం నిత్యము తల్లిదండ్రులను ప్రేమించేవారిగా, గౌరవించేవారిగా, ఆదరించేవారిగా, వృద్ధాప్యములో తోడుండేవారిగా ఉండాలి అని మనకు బైబిల్ గ్రంథం తెలియపరుస్తూ ఉంది. కనుక మన జీవితాల్లో మనం వాటిని ఆచరించాలి. ఆచరించినప్పుడు మనం దేవుని యొక్క దీవెనలను పొందుకుంటున్నాం. మరి ఈనాడు యువకుడుగా ఉన్నటువంటి నీవు కూడా ఒకనాడు వృద్ధుడుగా మారిపోతావు. ఈనాడు వృద్ధులుగా ఉన్నటువంటి వృద్ధాప్యములో ఉన్నటువంటి మన తల్లిదండ్రులను మనం ఎందుకు గౌరవించలేకపోతున్నాం? వృద్ధాప్యములో ఉన్నటువంటి ఆ మంచాన వ్యాధిగ్రస్తులుగా ఉన్నటువంటి తల్లిదండ్రులను చూసి ధిక్కరిస్తున్నామా? అలాంటి వారికి ప్రేమను చూపెడుతున్నామా? వాక్యం ఒకవైపు హెచ్చరిస్తూ ఉంది, ఈనాడు నువ్వు యువకుడుగా ఉన్నా రేపటి దినాన నీవు కూడా వృద్ధుడిగా మారిపోతావు. ఈనాడు వృద్ధాప్యములు ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను గౌరవిస్తే, ఆదరిస్తే, ప్రేమిస్తే నిన్ను చూసినటువంటి నీ బిడ్డలు కూడా, నీవు కూడా వృద్ధాప్యములు ఉన్నప్పుడు నిన్ను కూడా గౌరవిస్తారు, ప్రేమిస్తారు, ఆదరిస్తారు.
కానీ ఈనాడు ఎంతోమందిని చూస్తూ ఉన్నాం అనారోగ్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకుండా, వృద్ధాప్యంలో ఉన్నటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకుండా, పేదరికములో ఉన్నటువంటి తల్లిదండ్రులను పట్టించుకోకుండా తమ సంతోషం కోసం, తమ ఆనందం కోసం ప్రాకులాడుతున్నటువంటి బిడ్డల్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి నీవు నేను ఏ విధంగా ప్రవర్తిస్తున్నామో ఒక్కసారి మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. తోబీతి గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. తోబీతి గ్రంథం 4వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినట్లయితే, నిన్ను గర్భమున మోసి కనినప్పుడు ఆమె ఎన్ని అపాయములకు గురి అయినదో జ్ఞప్తి తెచ్చుకో. నీ తల్లి మనసును కష్టపెట్టవద్దు. ఈరోజు దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు, నీ తల్లి ఎన్ని దినాలు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో తెలియదు. ఆ వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లి, కన్ను చూపు కానరానటువంటి తల్లి ఎంతకాలము జీవిస్తుందో తెలియదు. నీ తల్లి మనసును కష్టపెట్టవద్దు. నిన్ను గర్భమున మోసి ఉన్నటువంటి తల్లిని ఒక్కసారి జ్ఞప్తి పరుచుకో, ఒక్కసారి జ్ఞప్తి తెచ్చుకో అని వాక్యం పలుకుతుంది. ఎవరికోసమో ఈ వాక్యం? ఎవరైతే తల్లి పట్ల వ్యతిరేక భావము కలిగి ఉన్నారో, తల్లిని రోడ్డు మీద నిలబెడుతూ ఉన్నారో, రోడ్డు వదిలిపెడుతూ ఉన్నారో, అలాంటి వారిని దేవుడు ఈ సమయంలో తెలియపరుస్తూ ఉన్నాడు. ఆస్తి కోసం తల్లిని వదిలిపెడుతూ ఉన్నారో, ఆస్తి రావించుకొని ఆస్తిని హస్తగతం చేసుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులను చూడక రోడ్డును వదిలిపెడుతూ ఉన్నారో, అలాంటి వారితో దేవుడు పలుకుతూ ఉన్నాడు. ఎవరైతే ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపటానికి సిద్ధపడుతూ ఉన్నారో, అలాంటి వారి నేత్రాలు తెరవటానికి దేవుడు పలుకుతూ ఉన్నాడు. వృద్ధాప్యములో ఉన్నటువంటి తల్లిదండ్రులను వదిలిపెట్టి ఇంటి నుండి పారతరోలుతున్నటువంటి వారితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వృద్ధాప్యములో ఉన్నటువంటి నీ తల్లిదండ్రులను నువ్వు ఏ విధంగా ఆదరిస్తున్నావో ఒక్కసారి జ్ఞాపకపరచుకోవాలి. తల్లి మనసును కష్టపెడుతున్నావా? తండ్రి మనసును వేదనకు గురి చేస్తున్నావా? వారికి కనీసము తిండి పెట్టలేనటువంటి స్థితిలోనికి వెళ్ళిపోతున్నావా? మనం ఎన్నో సంఘటనలు చూస్తూ ఉన్నాం. తండ్రిని ఆదరించలేనటువంటి కుమారుని చూసి మనవడు అంటున్నాడు, రేపటి దినాన నీకు ఇదే గతి పడుతుంది అంటున్నాడు. ఒక కుటుంబం తన తండ్రిని పశువుల పాకలో పెడుతూ ఉంది. ఎందుకంటే అతడు వ్యాధిగ్రస్తుడుగా ఉంటే ఆ వస్తున్నటువంటి వాసన, దుర్వాసన ఎక్కడ కుటుంబంలో ఇంటిలో ఉంటుందని చెప్పి ఇంటి బయట పెడుతూ ఉన్నారు. కుమారుడు ఆఫీస్కి వెళితే కోడలు ఒక ప్లేటు తీసుకువెళ్ళి ఆ ప్లేటులో పచ్చడి మెతుకులు పెడుతూ ఉంది. భర్త వచ్చినప్పుడు ఆ తండ్రి ఎక్కడ ఏ విధంగా చెబుతాడో అని చెప్పి వింటూ ఉంటుంది. కానీ ఒకనాడు ఆ ప్లేటు కూడా తీసివేస్తుంది కోడలు. తండ్రి అడుగుతూ ఉన్నాడు, చెబుతూ ఉన్నాడు, కుమార్ అయ్యా నాకు ఈరోజు అన్నం తినటానికి ప్లేటు లేదు. అప్పుడు ఆ కోడలు అంటుంది, నువ్వే ప్లేటు ఎక్కడో దాచిపెట్టి ఉంటావని. కానీ తండ్రి అంటున్నాడు, అమ్మా ఆ ప్లేటు లేకపోతే నాకు ఈరోజు తిండి ఉండదని నాకు తెలుసు, నేనెందుకు పారవేస్తాను. ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నటువంటి వారు ఎంతోమంది ఉండి ఉన్నారు. మరి ఈనాడు నీకు పట్టిన గతే రేపటి దినాన నీ బిడ్డలు అనుభవిస్తారు. ఈనాడు ఆ తల్లిదండ్రులు అనుభవిస్తున్నటువంటి స్థితే రేపటి దినాన మనం అనుభవించవలసి వస్తుంది. అందుకనే ఏ తల్లి పట్ల, తండ్రి పట్ల నిర్లక్ష్యము వద్దు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. మీక గ్రంథం 7వ అధ్యాయము 6వ వచనం చూసినప్పుడు, ఈనాడు కుమారుడు తండ్రిని తృణీకరించుచున్నాడు, కుమార్తె తల్లిని ఎదిరించుచున్నది, కోడలు అత్తను ఎదిరించుచున్నది, సొంత కుటుంబములోని వారే శత్రువులుగా మారిపోతూ ఉన్నారు. తండ్రిని చూడవలసినటువంటి కుమారుడు తండ్రిని వ్యతిరేకిస్తూ ఉంటే, తల్లిని ఆదరించవలసినటువంటి కూతురు ఆ తల్లిని వ్యతిరేకిస్తూ ఉంటే, ఆదరించవలసినటువంటి కోడలు అత్తామామని ధిక్కరిస్తూ ఉంటే, రేపటి దినాన నీకు ఇదే గతి అని వాక్యము నిన్ను హెచ్చరిస్తూ ఉంది. మరి ఈ విధంగా తల్లిదండ్రులను ఆదరిస్తావా? తల్లిదండ్రులను వ్యతిరేకిస్తావా? తల్లిదండ్రుల యొక్క దీమెలను పోగొట్టుకుంటావా? ఒక్కసారి మనం గమనించాలి. ఈ విధంగా
తల్లిదండ్రుల యొక్క దీవెనలను పోగొట్టుకొని ఒక శాపగ్రస్తుడిగా నువ్వు మారిపోతావా? సేరాపుతుడు జ్ఞాన గ్రంథం 3:16 మనం చూస్తూ ఉన్నాం, తండ్రిని పరిచయించువాడు దైవ దూషుకొని వంటి వాడు, తల్లికి కోపము రప్పించువాడు దైవ శాపమునకు గురి అవును. కనుక ఇలాంటి తల్లిదండ్రులను వ్యతిరేకించి దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క ఉగ్రతకు గురి కావద్దని వాక్యం హెచ్చరిస్తుంది. తండ్రిని బాధించువాడు, తల్లిని ఇంటి నుండి గెంటివేయవాడు, సిగ్గు మాలిన వాడు, అపకీర్తి తెచ్చుకునేవాడు అని సామెతల గ్రంథం 19:26 తెలియపరుస్తుంది. తల్లిదండ్రులను గౌరవించని వాడు శాపగ్రస్తుడని ద్వితీయోపదేశ కాండం 27:16 ద్వారా మనం తెలుసుకుంటున్నాం. కనుక తల్లి శాపము వల్ల నీ కొంపలు కూలిపోతాయని సేరాపుత్రుడు జ్ఞాన గ్రంథం 3:9 హెచ్చరిస్తూ ఉంది. ఇలాంటి శాపాలకు గురి అవుతామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. నా తల్లిదండ్రులని గౌరవిస్తున్నానా, ఆదరిస్తున్నానా, ప్రేమిస్తున్నానా, ధిక్కరిస్తున్నానా? ఒకవేళ తల్లిదండ్రులను ధిక్కరిస్తే నీవు ఇలాంటి శాపాలకు గురి అవుతావని వాక్యం హెచ్చరిస్తుంది. నా ప్రియ సహోదరి సహోదర, ఇంతవరకు నువ్వు ఎలాంటి జీవితాన్ని జీవిస్తున్నా, నీ తల్లిదండ్రుల పట్ల ఎలాంటి భావాలు కలిగి ఉన్నా, ఏ విధంగా ప్రవర్తిస్తున్నా, ఇదిగో ఇదే ఒక మంచి సమయం. ఒక్కసారి తల్లిదండ్రులను ఏ విధంగా చూస్తున్నావో ఆత్మ పరిశీలన చేసుకొని దేవుని యొక్క దీవెనను పొందుకోవటానికి ఒక్కసారి హృదయంలో పరివర్తన కలిగి తల్లిదండ్రులను ఆదరిద్దాం, తల్లిదండ్రులను ప్రేమిద్దాం, ఆ తల్లిదండ్రుల మాటలను ఆలకిద్దాం, వారి మార్గంలో మనము పయనించి ఆ దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సమయంలో ప్రభువా, నన్ను నేను ఏకవాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరిని కూడా ఆత్మ పరిశీలన చేసుకుంటూ నా తల్లి పట్ల, తండ్రి పట్ల ఎలాంటి భావాలను నేను కలిగి ఉన్నాను, నా తల్లిదండ్రులని ఎందుకని నేను గౌరవించలేకపోతున్నాను, ఎందుకని ప్రేమించలేకపోతున్నాను, ఎందుకని ఆదరించలేకపోతున్నాను, వృద్ధాప్యములు ఉన్నటువంటి నా తల్లి తండ్రి నా కొరక ఎదురు చూస్తున్నటువంటి సమయంలో వారి చెంతకి వెళ్ళలేకపోతున్నానా? ప్రభువా, ఒక్కసారి నన్ను నేను ఆత్మ పరిశీలన చేసుకొని మా యొక్క తల్లిదండ్రులను గౌరవిస్తూ ప్రేమిస్తూ వారికి ఆసరాగా బాసటగా ఉండే కృపను దయచేయమని, ఒకవేళ మరణించినటువంటి మా యొక్క తల్లిదండ్రులను కూడా జ్ఞప్తిపరచుకుంటూ ప్రభువా వారి ఎడల మేము చేసినటువంటి పాపములను మన్నించమని, క్షమించమని వేడుకుంటూ ప్రతి ఒక్కరి మీ తల్లిదండ్రుల దీవెనను పొందుకునే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమును అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్.